జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గడ్డం వివేక్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టామధు, కాటారం జడ్పీటీసీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు తెరాస పార్టీలో వివేక్ ఆధ్వర్యంలో చేరారు. జావేద్, వడిగల పవన్, రంగు మహేష్, గంగారం సాయిరెడ్డి, దయచేసి మిత్రులందరికి మనవి, ఈ కార్యక్రమం అయిన వెంటనే ఇక్కడనే మజీద్ వెనుక మన గ్రౌండ్ లో కూడా అందరికి పోలేదని కొమ్మరయ్య మల్లిరెడ్డి అమ్ముకుంటూ నా గురించి చెప్పే పరిస్థితులు. మరి ఎన్నడన్నా 17 సంవత్సరాలు పనిచేసిన మీ సార్ గురించి పుట్టినండి మంచిలు పోసిందని చెప్పేటోళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? లేనటువంటి నాయకుడిని పట్టుకుని ఇవాళ ఎలక్షన్ల కోసం మీ సార్ వస్తే మళ్ళీ మా సార్ నమ్మమని, మా సార్ ఈసారి మంచి పని చేస్తాడని మీరు చెప్తా ఉన్నారు. 17 సంవత్సరాలు రాజ్యంలో ఉండి మంత్రి పదవిని అలంకరించి మంత్రి పదవి పరమావధిగా ఎన్నడన్న మా రమేష్ వద్దన, మా బాపరెడ్డి వద్దన, ఇతర కాంగ్రెస్ నాయకుల వద్దన మాట్లాడనటువంటి సారు ఇవాళ మళ్ళీ గెలిపిస్తే ఏం మాట్లాడతాడు, ఎంత మాట్లాడతాడు, ఏం మా కడుపు చూస్తాడు అని వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ వాళ్ళు మనం అడగాలి. కనుక వాళ్ళకి వాళ్ళ సారికి మన మీద ప్రేమ లేదు, మనం తొందర పూర్తి చేసుకుంటే బాగుంటుందని చెప్పినారు. మనం ఆలోచనతో నేను ముగిస్తున్నాను. అందరూ ఒకసారి జై తెలంగాణ చెప్పి